सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु टेक्नोलॉजी। फ्रेंड्स, मैं यह वीडियो बेस्ट मोबाइल्स अंडर 15,000 रूपीस एवं उन्यो अवी नैन वीडियो क्लियर का चपता है। सो बजट अंडर 15,000 रूपीस डेफिनेट नैनबोये मोबाइल्स अने चाला हेल्पफुल होता है। यह मोबाइल तप मिगता मोबाइल जोली के अलकं सो मिगता मोबाइल्स मन को चाला प्राइस उठाई अट्लीस्ट इप्ड नोबे स्पेसीफिकेशन उड़ा अन्ट। सो अंदमे नैन चाला वरक आर्टिकल्स अभी चली मोबाइल अच्छे बैठक तीसान मे अंदर कोसम। सो मे बजेट अंडर 15,000 रूपीस उठे डेफिनेट इंदो नोबे मोबाइल एदनाक एला प्रॉब्लम्स अच्छे उड़ा। सो इंका एट आलस्य लेकिन ाना फस्ट टाइम चूस डेफिनेट सब्सक्राइब चुस्को अलगे पक्ने किल ऐकन ऐक्टेटी इंका यमात्र आलस्य चाइक तो इपड़ मैं वीडियो ने स्टार्ट। फ्रेंड्स, मुझे चूस मन को टाप फस्ट मोबाइल वे रियलमी सिक्स चूस मन को रीसेंट लाइन टाप फस्ट मोबाइल एंकंटे दीन मन को डिस्प्ले 6.5 इंच फुल हेचडी प्लस आईपीएस एलसीडी डिस्प्ले तो अच्छे उ अलगे मन को 90 हर्ट्ज़ रिफ्रेश रेट इच्छा अंड मन को प्रोटेक्शन कोसम कॉर्निंग गोरिल्ला ग्लास 3 प्रोटेक्शन अच्छे इच्छा अन्ट। अंद दीन फिंगर प्रिंट सेंसर चूस मन को साइड माउंटेड द्वारा दीन ओक फिंगर प्रिंट सेंसर अच्छा। तरह यह मोबाइल चूस मन को क्वाड कैमरा सेटअप तो अच्छे उ अदे मन को मेन कैमरा 48 मेगापिक्सल अंड फ्रंट चूस मन को 16 मेगापिक्सल तो यह पंचोल कैमरा अच्छे वस्तु। मन को बैक साइड कैमरा चूस मन को 48MP प्लस 8MP प्लस 2MP प्लस 2MP अन्ट। इदे मन को वाइड एंगल कोसम अल्ट्रा वाइड एंगल कोसम तरह मैक्रो शॉट्स कोसम तरह 2MP वे डेप्थ सेंसर कोसम। दींट यूज प्रोसेसर वे मन को मीडिया टेक तो वा मीडिया टेक हीलियो G90T प्रोसेसर अच्छे इच्छा। इध गेमिंग कोसम अद्भुत मैं प्रोसेसर अच्छे चुप्कुँ। तरह रैम रोम गुरी माटाकते इंदो मन को 2 रैम वेरियंट्स अच्छे वस्ताई। वे मन को 4GB रैम वेरियंट ఇంకో చూసినట్లయితే మనకు 6GB RAM వేరియంట్ అన్నమాట అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో ప్లస్ మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇస్తున్నారు అన్నమాట. సో దీని ద్వారా మీరు రెండు సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. ఇది మనకు మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 4300mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అంతేకాక మనకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మనకు డెఫినెట్ గా 1 అవర్ అటు ఇటు తొందరలోనే యొక్క బ్యాటరీ అనేది ఫుల్ అయితే అయిపోతుంది అన్నమాట. తర్వాత దీంట్లో మనకు కెమెరా కూడా అద్భుతమైన కెమెరా ఇచ్చారు అండ్ గేమింగ్ లవర్స్ కి కూడా ఈ యొక్క మొబైల్ అనేది ఆసమ్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకు 4GB RAM అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చేసి మనకు 12,999 రూపాయస్ కి అయితే లాంచ్ చేశారు. తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్లయితే మనకు పోకో నుంచి అన్నమాట. పోకో నుంచి మనకు పోకో M2 Pro యొక్క మొబైల్ చూసినా మనకు రీసెంట్ గానే లాంచ్ చేశారు. దీని యొక్క డిస్ప్లే చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు 6.61 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS ఎల్సీడీ డిస్ప్లే తో అయితే ఉంటుంది. అలాగే మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. దీని కూడా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది సైడ్ మోటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్ తో అయితే ఉంటుందన్నమాట. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP ప్లస్ 8MP ప్లస్ 5MP ప్లస్ 2MP అన్నమాట. అండ్ ఫ్రంట్ చూసినట్లయితే మీకు 16MP తో వచ్చిన యొక్క పంచోల్ కెమెరాతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12nm టెక్నాలజీతో అయితే ఉంటుందన్నమాట. తర్వాత దీని యొక్క ర్యామ్ రోమ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మనకు 4GB ర్యామ్ అలాగే 6GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మీకు 64GB అప్ టు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఉంటుందన్నమాట. దీని కూడా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు రెండు సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే వేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు చాలా మంచి అడ్వాంటేజ్. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకు 5000mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. ఇది కూడా మీకు ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది. సో దీంట్లో చూసినట్లయితే మీకు మంచి కెమెరా ఉంటుంది. తర్వాత గేమింగ్ కోసం మంచి ప్రాసెసర్ అయితే ఇచ్చారన్నమాట. అంతేకాక మనకు డిస్ప్లే వచ్చేసి 6.61 ఇంచ్ ఇచ్చారు కాబట్టి మనకు చాలా వైడ్ గా అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకు 4GB ర్యామ్ అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చేసి మనకు 13,999 రూపాయస్ కి అయితే లాంచ్ చేశారన్నమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మొబైల్ కూడా మనకు గేమింగ్ కి అలాగే కెమెరా లవర్స్ కి అయితే అద్భుతంగా ఉంటుంది. తర్వాత థర్డ్ మొబైల్ చూసినట్లయితే మనకు రియల్మీ నుంచి ఈ యొక్క రియల్మీ 6 మొబైల్ అన్నమాట. దీని యొక్క డిస్ప్లే చూసినట్లయితే మనకు 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS ఎల్సీడీ డిస్ప్లే తో అయితే ఉంటుంది. అలాగే మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మనకు స్మూత్నెస్ కోసం 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారన్నమాట. అంతేకాక దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే దీంట్లో కూడా మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. తర్వాత దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో వచ్చేసి మీకు 64MP కెమెరా అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఫ్రంట్ చూసినట్లయితే మీకు 16MP యొక్క పంచువల్ కెమెరాతో అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 64MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP అన్నమాట. ఇవి వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో షాట్స్ కోసం అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే డెప్త్ సెన్సర్ కోసం అన్నమాట. ఫైనల్గా దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్న
చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G90T ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇంకా ఇంతకుముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ యొక్క G90T అనేది మనకు గేమింగ్ కోసం అయితే అద్దెరిపోతుంది, ఇందులో మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. తర్వాత దీని యొక్క ర్యామ్ రూమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 4GB ర్యామ్, 6GB ర్యామ్, అలాగే అప్ టు 8GB ర్యామ్ వేరియంట్స్ వరకు అయితే వస్తుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 64GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో కూడా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 3 కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది కాబట్టి మీకు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 4300mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే 1.5 డే బ్యాటరీ అనేది పక్కాగా వస్తుంది. తర్వాత దీంట్లో కూడా మనకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్ కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకు 90Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మీరు స్క్రోలింగ్ చేసేటప్పుడు మీకు చాలా బటర్ స్మూత్గా అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 4GB అలాగే 64GB వేరియంట్ వచ్చేసి 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. 15,000 సెగ్మెంట్లో ఈ యొక్క రియల్మీ 6 మొబైల్ కూడా మనకు టాప్లో అయితే ఉందనమాట. ఇది కూడా మనకు గేమర్స్కి తర్వాత కెమెరా లవర్స్కి అయితే అద్భుతంగా ఉంటుంది. తర్వాత 4th మొబైల్ చూసుకున్నట్టయితే మనకు శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M30S ఈ యొక్క మొబైల్ ఈ డేట్లో కూడా మనమైతే తీసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 3 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో మనకు 48MP తో వచ్చిన మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 16MP తో ఈ యొక్క నాజ్తో అయితే ఉంటుంది అనమాట. ముందుగా మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 48MP ప్లస్ 8MP ప్లస్ 5MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 16MP తో వచ్చిన ఈ యొక్క నాజ్తో అయితే ఉంటుంది. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఎగ్జినోస్ 9611 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్క శాంసంగ్ మొబైల్కి ఇంచుమించు మనకు ప్రతి ప్రాసెసర్ అనేది ఇది 9611 అనమాట. ఇది కూడా మనకు గేమింగ్కి బాగుంటుంది. కాకపోతే ఈ యొక్క G90Tతో కంపేర్ చేస్తే మరీ ఎంత బాగుంటుంది కానీ డెఫినెట్గా మీకు మీడియం సెగ్మెంట్లో గేమర్స్ అయితే డెఫినెట్గా ఈ యొక్క పబ్జీ కూడా ఇందులో ఆడొచ్చు. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. దీంట్లో మనం ర్యామ్ రూమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 4GB అలాగే 6GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 64GB అలాగే 128GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత దీంట్లో కూడా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ వచ్చేసి మనకు 6000mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ 6000mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా 2 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది. ఇది దీంట్లో ఇంకా నాదే హామీ అనమాట. అండ్ కెమెరా చూసుకున్న దీంట్లో యొక్క శాంసంగ్ మొబైల్లో మనకు అద్భుతమైన కెమెరా అవుట్పుట్స్ అయితే వస్తాయి. మీ యొక్క ఇమేజెస్ అనేవి డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా మనకు ఒక మీడియం సెగ్మెంట్ గేమర్స్కి అయితే ఆసమ్గా అయితే సూట్ అవుతుంది. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9 అనమాట. ఇది కూడా మనకు టాప్ 5 మొబైలే. ఇది చూసుకున్నట్టయితే మనకు పోకో M2 Pro మొబైల్ ఏదైతే ఉందో ఇంచుమించు మనకు 99% సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు పోకో M2 Pro అన్న తీసుకోండి లేకపోతే ఈ యొక్క రెడ్మీ నోట్ 9 అన్న తీసుకోండి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకు పోకో M2 Pro 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. కాకపోతే ఈ యొక్క రెడ్మీ నోట్ 9లో మనకు కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగే డెఫినెట్గా మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పోకో M2 Pro తీసుకోండి. లేకపోతే నాకు నిదానంగా ఎక్కినా పర్లేదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క రెడ్మీ నోట్ 9 కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మీకు గేమింగ్ కోసం అయితే చాలా టాప్గా అయితే ఉంటుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే ఉంటుంది. అంతేకాక ప్రొటెక్షన్ కోసం మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. ఇది చూసుకుంటే ఇది కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 13MP తో వచ్చిన యొక్క పంచ్ హోల్ కెమెరా అనేది ఉంటుంది. ఇది కూడా మీకు కెమెరా పరంగా చూసినట్టయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G85 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసి ఫస్ట్ మనకు ఈ యొక్క రెడ్మీ నోట్ 9లో అయితే యూజ్ చేస్తారనమాట. ఇది కూడా వాళ్ళ బేసిక్ గేమర్స్ అయితే డెఫినెట్గా వాళ్ళకు 100% అయితే సూట్ అవుతుంది. తర్వాత దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు 4GB అలాగే 6GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటుంది. అంతేకాక 64GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 50-20mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది కూడా మీకు 1.5 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది ఈవెన్ మీరు హెవీ యూసేజ్ చేసినా కూడా. దీని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి 4GB అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 11,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో నేను ప్రతి ఒక్క మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఏ మొబైల్ తీసుకోవాలన్నా మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు అనమాట. తర్వాత టాప్ 6 మొబైల్ చూసుకున్నట్టయితే ఈ యొక్క Honor 9X Pro అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు హానర్ నుంచి ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది Under 15,000 సెగ్మెంట్లో. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే మనకు ట్రెండీగా సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు.
ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఇక్కడ డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క హానర్ 9X ప్రో కి. తర్వాత దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే పాప్అప్ కెమెరాతో అయితే ఉంటుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 48MP + 8MP + 2MP. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 16MP తో వచ్చిన ఈ యొక్క పాప్అప్ కెమెరా అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ యొక్క హోమ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు కీరిన్ 18 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. తర్వాత దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 6GB అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 128GB అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు ఎటువంటి సపరేట్గా డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వలేదు. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 4000mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా మనకు గేమింగ్ అయితే ఆసమ్గానే ఉంటుంది. ఇందులో కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. తర్వాత డిస్ప్లే వచ్చేసి మనకు 6.59 ఇంచ్ అంటే మనకు 6.6 ఇంచ్ అనమాట. ఓవరాల్గా డిస్ప్లే కూడా మనకు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోస్ చూసేటప్పుడు కానివ్వండి, గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, ఇలాంటి ఉన్నప్పుడు మనకు చాలా వైడ్ యాంగిల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 6GB అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇది స్టార్టింగ్ వచ్చేసి 14,999 రూపీసే అనమాట. సో ఆఫర్లో కింద ఈ యొక్క 14,999 రూపీస్కి అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే మీరు ఆఫర్లో కింద వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మనం టాప్ 7 మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు శాంసంగ్ నుంచి అనమాట ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M21. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అంతేకాక మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మనకు నాచ్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 48MP + 8MP + 5MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 20MP తో వచ్చిన యొక్క నాచ్ కెమెరా అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క M21 కూడా మనకు కెమెరాకి అయితే అద్దీరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కూడా మనకు ఎగ్జినోస్ 9611 ఈ యొక్క హోమ్ ప్రాసెసర్తో అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు ఒక బేసిక్ గేమర్స్కి అయితే చాలా అద్భుతంగా అయితే సూట్ అవుతుంది. లేదు మీకు కెమెరా లవర్స్ అన్నా కూడా మీకు ఈ యొక్క M21 అనేది అద్దరిపోతుంది అనమాట. ఇందులో మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. తర్వాత దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 6GB అలాగే 4GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే అప్ టు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది అనమాట. తర్వాత దీంట్లో మనకు ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా మీరు రెండు సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డు ఆప్షన్ అయితే ఉంది. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 6000mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో మీకు ఒక మంచి కెమెరా కావాలన్నా, తర్వాత 2-day బ్యాటరీ కావాలన్నా, తర్వాత గేమింగ్కి మంచి మొబైల్ కావాలన్నా ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M21 అనేది సూట్ అవుతుంది. దీని యొక్క బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 4GB అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 13,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు రియల్మీ నార్జో 10 అనమాట. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ నేను ఫుల్ HD డిస్ప్లేతో వచ్చిందే, కాకపోతే ఈ యొక్క రియల్మీ నార్జో 10 మాత్రం మనకు కేవలం అన్ఫార్చునేట్లీ HD+ డిస్ప్లేతో మాత్రమే వస్తుంది. కాకపోతే దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ కానివ్వండి, ప్రాసెసర్ కానివ్వండి, ఇవైతే మనకు అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట. అందుకోసం నేను అండర్ 15,000 సెగ్మెంట్లో ఈ యొక్క రియల్మీ నార్జో 10 కూడా పిక్ చేశాను. సో దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.5 ఇంచ్ HD+ IPS డిస్ప్లేతో అయితే ఉంటుంది. తర్వాత ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్టయితే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 16MP యొక్క నాచ్ కెమెరాతో అయితే ఉంటుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 48MP + 8MP + 2MP + 2MP అనమాట. ఇవి వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో షాట్స్ కోసం, అండ్ ఫైనల్గా 2MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం. ఇందులో కూడా మనకు ఈ యొక్క కెమెరా అనేది చాలా క్వాలిటీకి అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మీడియాటెక్ హీలియో G80 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు 12nm టెక్నాలజీ పైన అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా మీరు ఒక బేసిక్ గేమ్ లవర్స్ అయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అనేది తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనం ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 4GB ర్యామ్ అలాగే 128GB సింగిల్ వేరియంట్లో మాత్రమే తీసుకొచ్చారు. ఇందులో మనకు ఇంకా వేరియంట్స్ ఫ్యూచర్లో తీసుకొస్తారో లేదో నాకైతే డౌటే. ఇప్పటికీ చూసినట్టయితే కేవలం 4GB ర్యామ్ అలాగే 128GB వేరియంట్స్ అయితే వస్తుందనమాట. తర్వాత దీంట్లో మనకు ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి మీకు 128GB కూడా తక్కువ అవుతుంది అన్నప్పుడు మీరు డెఫినెట్గా ఈ యొక్క స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. మీరు సపరేట్ మెమరీ అయితే వేసుకుని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా అట్లీస్ట్ మినిమం 128GB కావాలి కాబట్టి ఈ యొక్క స్టోరేజ్ ప్రాబ్లం అనేది ఎవరికైతే రాదు. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అంతేకాక మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి కెమెరా కావాలి, గేమింగ్ కోసం మీకు మంచి ప్రాసెసర్ కావాలంటే డెఫినెట్
రీసెంట్గా ఈ యొక్క రియల్మీ నార్జో 10 కూడా ట్రై అయితే చేయొచ్చు. తర్వాత దీని యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ చూసినట్టయితే మనకు 4GB ర్యామ్తో అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 11,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారనమాట. సో ఇప్పుడు చెప్పినవన్నీ మీకు గేమింగ్కి యూజ్ అవుతాయి. తర్వాత యాజ్ వెల్ యాజ్ మీకు మంచి కెమెరా కావాలన్నా తర్వాత మంచి బ్యాటరీ కావాలన్నా ఇప్పుడు చెప్పిన మొబైల్స్లో మీరు ఏదో ఒకటి అయితే తీసుకోండి. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క బెస్ట్ 10 మొబైల్స్ అండర్ 15,000 సెగ్మెంట్లో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.